ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ఐపీటీఏ అనుబంధ ఆధ్వర్యంలో నేడు ప్రముఖ అంతర్జాతీయ హాస్య నటుడు చార్లీ చాప్లిన్ మరియు ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినోత్సవాలు శ్రీకాకుళం ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ బుర్రకథ కథకుడు పెడాడ ధనుంజయరావుకు శ్రీకాకుళం నాజర్ అనే బిరుదును ఆంధ్రప్రదేశ్ యూనిట్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు చేతుల మీదుగా ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా నల్లి ధర్మారావు మాట్లాడుతూ, అవార్డులు కొనుక్కునే సంప్రదాయం కొనసాగుతున్న నేటి తరుణంలో స్వచ్ఛందంగా పూర్తి అర్హతలు కలిగిన మహోన్నత వ్యక్తి బుర్రకథ ధనుంజయరావు అని ఆయన్ను సన్మానించారు. అలాగే శ్రీకాకుళం నాజర్ బిరుదును ఇవ్వటం గొప్ప విషయమని ఆయన వక్కాణించారు. వివిధ పాత్రికేయులు కళాకారులు పాల్గొన్న ఈ సభకు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఉపాధ్యక్షుడు గురుగు బెల్లి రాజేశ్వరరావుతో పాటు ప్రముఖ సంఘ సేవకులు మేధావులు పాల్గొన్నారు. బుర్రకథ అనేది వీటి నాజర్ గారు గుంటూరు జిల్లా వాసి. ఆయన ప్రజల కోసం సృష్టించిన కళారూపం. దాని యక్షగానం నుంచి మన బాలగ్రామంతో వీరుగాకుంటాం. దాని నుంచి ఈ బుర్రకథ ప్రక్రియని ఆయన తీసుకొచ్చి ఒక శాస్త్రంగా బుర్రకథని ఎలా చెప్పాలి, బుర్రకథలో వేషాలు ఆహ్వానాలు ఎలా ఉండాలి, అవన్నీ ఒక శాస్త్రంగా చెప్పిన వ్యక్తి. చాలా మంది బుర్రకథలు చూస్తే తమ్ముడిని ఖచ్చితంగా భుజం మీద కుడి భుజం మీద వేసుకోవాలి, ఎడం భుజం మీద వేసుకోకూడదు. కుడి భుజంలో పెడితే తమ్ముడు తాలూకా కత్తుకుర్ర ఎడం గుండె మీదకి వస్తుంది. అంటే హృదయం ఎక్కడ ఉంటుంది, మనిషికి హృదయం ఎక్కడ ఉంటుంది, ఈ కళని హృదయంగా భావించాలి. ఆ గుండెకి ఆనందించకుండా బుర్రకథను ఆ తమ్మురాని మీటుతూ కథ చెప్పాలి. అలా ఆయన కొన్ని సూత్రాలను చెప్పడం జరిగింది. ఆయన ప్రజల తరఫున, బాధితుల తరఫున, పీడిత దేశాల తరఫున శత్రులతో శత్రులతో పెంచుకున్న వ్యక్తి. అటువంటి చార్లీ చాప్లిన్ పుట్టినరోజుని ప్రపంచమంతా ఈరోజు జరుపుకుంటుంది. అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగస్థల దినోత్సవంగా ఈ రోజు ప్రకటించింది. నిజానికి ధనంజయరావు గారు ఈరోజు విజయవాడ వేదిక మీద అవార్డు అందుకోవాల్సిన వ్యక్తి. కానీ మీకు తెలుసు, ప్రభుత్వ అవార్డులు, సిఫార్సు లేఖలు, పైరవీలు అనేక కార్యక్రమాలు చేస్తే కానీ రావు. నిజానికి ఇది చాలా గొప్ప స్థాయిలో చేయాల్సిన కార్యక్రమం. రాత్రి మాకు అనుకోకుండా రాజకీయ గారు నేను అనుకునే మాన గౌరవంతో సంఖ్యాపరంగా తక్కువ మనం జరుగుతున్నాము అంటే మనందరం ప్రజలందరం ప్రత్యేకులు కాబట్టి